రెండు తెలుగు రాష్ట్రాల్లో లారీలు స్తంభించాయి, రవాణా పూర్తిగా స్తంభించింది. సరుకు రవాణా స్తంభించడంతో ఒక్కసారిగా కాయగూరల ధరలకు రెక్కలొచ్చాయి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే అవకాశం దిశగా వెళ్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు. అయితే లారీ యూనియన్లు మూడో పార్టీకి చెందిన చలానాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ రెండు ప్రభుత్వాలు ససేమిరా అనటంతో లారీ యజమానులు సమ్మెకి సిద్ధమయ్యారు. రెండు రోజులుగా జరుగుతున్న సమ్మె వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సరుకు రవాణా పూర్తిగా స్తంభించింది. కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే సమయం చూసుకునే ధరలు పెంచే దళారులు ఇదే సమయంగా ప్రతి కూరగాయల ధరని ఒక్కసారిగా 40 మార్కు దాటి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే ప్రభుత్వం దిగివచ్చి చలానాలను రద్దు చేసే వరకు తమ సమ్మె విరమించేది లేదు అంటూ లారీ యజమానులు ఖరాఖండిగా చెప్పడంతో ఈ సమ్మె ఎన్నాళ్ళు సాగుతుంది, ఈ ధరలు ఇంకెంతకాలం ఉంటాయంటూ మధ్యతరగతి వారు నిరుపేద వారు బోరుమంటున్నారు. ఏది ఏమైనా తొందరలోనే ప్రభుత్వాలు వాళ్లతో కూర్చుని లారీ యజమానుల కోరికలు తీర్చడము మరో పరంగా చేసి సమ్మెను విరమింపజేయాలని అందరూ కోరుకుంటున్నారు.